ఎవరు గురు మీడియాలు మీరు ఇప్పుడు కష్టం స్వామి మీరు మేము గుళ్ళో కలుస్తున్నాం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు స్వామి మీరు ఇక్కడ వాళ్ళకి ఎక్క సమయ చేసే హక్కు ఎవరికి లేదు. హర హర్ మహాదేవ్. ధర్మాన్ని కాపాడదాం, అదర్ ధర్మాన్ని కూడా గౌరవిద్దాం. జై సనాతన ధర్మ. హర హర్ మహాదేవ్. అఘోరి కాళీ నమః, గురుదత్తే నమః. సనాతన ధర్మం గురించి ఇంత పెద్ద పోరాటం చేస్తున్నాను, గుళ్ళ మీద దంసాలు ఎంతో అవుతున్నాయి. ఈరోజు కూడా ఒక మైసమ్మ తల్లి పోచమ్మ తల్లి దేవాలయం ధ్వంసమైంది. అది కూడా మళ్ళీ శంషాబాద్ దగ్గరనే. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరవ గుడి. ఎందుకు హిందువులు ఎందుకు ఏకమవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. హిందువులందరూ ఒకటే కలిసి కట్టుగా పోరాడుతూనే ఈ నేను చేసే ఈ ఏదైతే పోరాటం ఉందో దాన్ని ఇంకా పోరాటంగా ఇంకా మీరందరూ కలిసి మీ వంతు మీరు పోరాడండి, నా వంతు నేను పోరాడతాను. మీరందరూ ఏకమై మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి, గోహత్యలను ఆపాలి, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. హర హర్ మహాదేవ్. ఇది పుణ్యక్షేత్రం, ఇక్కడ నాకు రావాలని మహాదేవుని ఆజ్ఞ ఉండే కాబట్టి వచ్చాను, దర్శనం చేసుకున్నాను. ఇక్కడున్న ప్రజలకు కూడా అందరికీ మంచి అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎవరన్నా ఆడపిల్లని అత్యాచారం చేయడానికి చూస్తే అంగాన్ని కోసి నడి రోడ్డు మీద పడేస్తా. ఒక్క ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు? ఎంత చిన్న పిల్ల నుండి కానీ పండు ముసలి వరకు మీరు వదలట్లేదు. మీకందరికీ నేను గుణపాఠం చెప్పడానికే బయటికి వచ్చి ఇంత పోరాటం చేస్తున్నాను. గోహత్య కూడా చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను, ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టను. గుడి ధ్వంసాలు చేసే వాళ్ళకు కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు, ఎంత స్పందించాలో అంతే స్పందిస్తున్నారు. నేను కూడా మీ న్యూస్ ఛానల్ వాళ్ళ తరఫున చెప్తున్నాను, గవర్నమెంట్లో ప్రభుత్వ వాళ్ళకు కూడా మీరు ఇంకా కొద్దిగా స్పందించి ఎక్కడ ఏమీ కాకుండా ఆడపిల్లలను కాపాడుకోవాలి. స్త్రీ శక్తి అనేది చాలా గొప్పది. ఆ శక్తి ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎవరూ తట్టుకోలేరు. అంత దూరం తెచ్చుకోకండి. ఎవరైనా ఇప్పటి నుండి ఏదైనా ఆడపిల్లని అగత్యం చేయాలని చూస్తే అంగం కోసి నడి రోడ్డు మీద నిలబెడతా.
హర్ హర్ మహాదేవ్. విజయవాడ కనకదుర్గం దర్శించుకొని తెలంగాణకి వెళ్తున్నాను. తెలంగాణలో నేను హెచ్చరించిన తర్వాత ఆరు గుళ్ళు ధ్వంసమైనాయి. అక్కడ మహాతాండవం ఆడబోతున్నాను. హర్ హర్ మహాదేవ్. ఎక్కడైతే గుడి ధ్వంసమైందో అక్కడనే మహాతాండవం ఆడబోతున్నాను. అది చూస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఆపుకునే శక్తి ఉంటే ఆపుకోండి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, ఒక స్త్రీని కాపాడుకోవడానికి, గోహత్య కాపాడుకోవడానికి నా ప్రాణాలను కూడా నేను సైతం అర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హర్ హర్ మహాదేవ్. స్వామి పక్క అమ్మ పక్కరా మాడు పక్కరా. ఇప్పుడు ఎనికరా గురు, కొంచెం ఎనికరా నువ్వు తీసినప్పుడు. ఇంకా తెలియదు, మీడియాలో తెలియలేదు అన్న పూర్తిగా. నా ఒక్కడికే తెలిసింది, మేము అక్కడ చూసాం కాబట్టి వెనక్కి వచ్చాం. ఇక్కడే ఇప్పుడు ఇక్కడ దాకా ఇక్కడ ఉండి ఇక్కడ తీసి వెళ్తున్నాం. మీ పేరన్నా? స్వామి లోపలికి వచ్చేసేయండి. మీరు వచ్చేసా స్వామి? పక్కన
Thank you.